ప్రేక్షకులకు నేను వాగ్దానం చేసిన ప్రకారం ఒక కీలకమైన ప్రకటన. ఇదివరకు నవంబరు 26వ తేదీని ఒకనొక ప్రధానమైన అసంఖ్యాకమైన జనం ఉన్న వేదిక మీద నేను ప్రవచనాలు విరమించుకోబోతున్నట్టుగా ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. ఈ 4 నెలలుగా నేను ఒప్పుకున్న కార్యక్రమాలు నవంబర్ 26 కంటే ముందే ఒప్పుకున్న కార్యక్రమాలు చేయడానికి తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాలు తిరగవలసి వచ్చినప్పుడు అశేష సంఖ్యలో విశేషంగా ఉన్న అభిమానులు, ప్రత్యేకంగా మహిళలు, యువతరం కన్నీళ్లతో ఈ ప్రవచనాలు మానడానికి వీల్లేదు అని ప్రార్థించడం నన్ను పునరాలోచింపజేసింది. ఏదైనా ఒక నిర్ణయం 10% మందిని ఇబ్బంది పెట్టినా 90% మందిని సంతోషపెట్టాలి. కానీ వ్యక్తిగతమైన కారణాల వల్ల ఏదో ఏకాంతంగా మౌనంగా ధ్యానంలో ఉందాం చెప్పినంతకాలం చెప్పాం కదా అని అంతర్వేక్షణం కోసం నేను సమయం కేటాయించుకోవాలి బాగా అన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం 2,00,000 మందిని బాధపడుతుందని నేను అనుకోలేదు. అసలు ఇంతమంది చూస్తున్నారని, వాటి ప్రభావం ఎంత ఉందని కూడా నాకు తెలియదు. కానీ ఎంతోమంది తమ జీవితాల్లో గొప్ప మార్పు వచ్చిందని, ఏదో సమస్యతో నవజీవన వేదం దగ్గర కూర్చుంటే ఆ అరగంటలో దానికి సమాధానం దొరుకుతుందని చెబుతున్నారు. ఇది కేవలం దైవ సంకల్పం, నాదేమీ లేదు ఇందులో, నేను నిమిత్తం మాత్రం. ఇది కేవలం అమ్మవారి దయ, వారికి కావలసిన సమాధానం అందులో దొరుకుతుంది. అంటే నేనేమైనా ఊహించుకుని చెప్పానా, ఆలోచించుకుని చెప్పానా? మంత్రాలకు వ్యాఖ్యానంగా నేను చెప్పుకుంటూ పెడుతున్నాను. అందులోనే సామాజిక వ్యాఖ్య అంతమందికి ఉపయోగపడుతుంది అంటే దాన్ని కొనసాగించడం చాలా అవసరమని నాకు అనిపించింది. అయితే నా నిర్ణయానికి, అభిమానుల కోరికకి మధ్య మార్గంలో ఒక నిర్ణయం నేను ప్రకటిస్తున్నాను. అందరూ దయచేసి అర్థం చేసుకుని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. బయట వేదికల మీద ప్రవచనాలు, అలాగే టీవీలో చెప్పేవి అన్నీ కూడా ఇప్పుడు ఒప్పుకున్న వాటితో పూర్తయిపోతాయి, తర్వాత ఉండవు అని చెప్పిన మాట నిజం. అంటే ఈ లెక్క ప్రకారం నవజీవన వేదంలో లలితా సహస్రం తర్వాత ఆపేయాలి. కానీ ఇంకా యోగ వాసిష్టం చెప్పమని, ఇంకా ఏవో రకరకాల విషయాలు చెప్పమని ఒత్తిడి వస్తుంది, కోరుతున్నారు. పైగా టీవీలో చెబుతున్నది ఏబిఎన్ వారు, దాన్ని యూట్యూబ్లో పెట్టడం వల్ల ప్రపంచమంతా ప్రచారం అవుతోంది, ఎంతోమందికి వెలుగునిస్తోంది. నిజంగా నవజీవన వేదం కార్యక్రమం ఇతరత్ర టీవీల్లో చేస్తున్నవి కూడా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని టీవీలో ప్రవచనాలు యథావిధిగా కొనసాగుతాయి. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అది ముఖ్యమైనది. అక్కడికి మీ నిర్ణయాన్ని నేను సంపూర్ణంగా గౌరవిస్తున్న జనవాక్యంతో కర్తవ్యం. ఇక నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకుని, నాకు ఏకాంతానికి, మౌనానికి, ధ్యానానికి నా సమయం నాకు కావాలి కాబట్టి వేదిక మీద ఊరు ఊరు తిరుగుతూ చెప్పేటువంటి ప్రవచనాలు నా సొంత సమయం కోసం నేను వేదికల మీద ఊరూరు తిరుగుతూ చెప్పేటువంటి ప్రవచనాలు తప్పుకుంటున్నాను అని చెప్పడం లేదు, తగ్గించుకుంటున్నాను అని చెబుతున్నాను. ఒక కోరికను నేను టీవీలో చెప్పడం అనేదాన్ని పూర్తిగా ఒప్పుకుంటున్నాను. రెండో కోరికను నా పరిమితిని మీరు కూడా అర్థం చేసుకుని, నాకు సొంతానికి కూడా సమయం అవసరం, ఇక వయసు దాటుతున్న కొద్దీ మీకు అందరికీ ఏ విషయంలో జాగ్రత్త పడమని నేను చెబుతున్నాను, ఆ విషయంలో నేను ముందుగా అందరికంటే జాగ్రత్త పడాలి, తాను చేసే ఎదుటి వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఆ భావాన్ని మీరు అర్థం చేసుకుని, నేను తప్పుకోవడం లేదు, తగ్గించుకుంటున్నాను తప్ప. సామాజిక బాధ్యత నుంచి తప్పించుకునే మనిషిని కాదు, తగ్గించుకుంటున్నాను కాకపోతే. ఇది మీరు దృష్టిలో పెట్టుకుని అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నా. మీ అందరి అభిమానం నా హృదయాన్ని కదిలించింది నిజంగాను. ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు లేనిచో ఆయుధారపోయగ మహత్తర కారణమేమియుండే. ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు లేనిచో ఆయువు సాగదీయగ మహత్తర కారణమేమియుండే. స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంసయొక్కటే ఆయువు పోయును ఎంతటి మహాకవికైన ధరాతలంబునన్. స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంసయొక్కటే ఆయువు పోయును ఎంతటి మహాకవికైన ధరాతలంబునన్.